ఈ పూజలు చేసేసి ఊదుబత్తిల ఫోగ ముక్కలకు బాగమైందా? బాగా. అప్పుడు గాంచులున్న దీపం పెట్టంగా పొద్దుగా లేచి చూసుకుంటే ముక్కలంతా సైలెన్సర్లు ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మీకు ధూపం అంటే ఒక రూమ్లో వేసి ఇబ్బంది అనిపించిందా? వేస్తలేం అనిపించలేదు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకి దుమ్ముకి అలా అనిపించింది, కానీ అంటే సుందరానికి చాలా చాలా హ్యాపీ వేసి ఏ ఇబ్బందులు లేవు. కొంతమంది అయితే డిజిల్ పోస్తారు స్మోక్ రానికి, అప్పుడు అంటే మనది తక్కువ సంస్థన మైత్రి అంటే ఇప్పుడు మైత్రి కాదు మై 300 అయిపోతుంది, అన్ని ఇట్లే అవుతుంది. వాళ్ళు ఎందుకు సాంబ్రాణి చేస్తారు మంచిగా? ఏమంటుండో నవీన్ సార్, రవి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్లు చాలా హ్యాపీగా ఉంటాం, మంచిదేగా. అవును, ఈడ చూపెట్టినారు, కేరళకు పోయినరు, మళ్ళీ అక్కడ కాలిఫోయిన ఊరు అంటున్నారు. అంటే ముందే కథ రాసుకున్నప్పుడే యుఎస్ లో ఉంటది అనుకురా? లేకుంటే ఇక్కడనే మొన్న సముద్రం సెట్ చేసినట్టు ఇక్కడ కూడా వేయించారా? ఫస్ట్ నుంచి యుఎస్ ఉంది, కాకపోతే ఎక్కువ పోర్షన్ కాదు, ఉంటుంది కొంచెం పోర్షన్. దర్శకుడు ఎలా డైరెక్ట్ చేశాడో తెలుసా? ఇక్కడ నుంచి డైరెక్ట్ చేశాడు. ఇక్కడ నుంచి ఆన్లైన్లనా? జూమ్ మీటింగ్లనా? ఆన్లైన్. ఇలా అంటే మా ప్రతి షాట్ చూడటం మాకు ఇక్కడ నుంచి వన్ మోర్ అంటే మేము అక్కడే షివరింగ్ అండ్ డూయింగ్ వన్ మోర్. లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో టీమ్ అందరికీ వచ్చి దర్శకుడికి వీసా రాలేదు. అప్పుడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరికి ఓకే, కొత్తగా వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు అప్పుడు ఈ కరోనా టైంలో. సముద్రం దాటితే గండ ఉంది యాక్చువల్లీ. సో అప్పుడు మేమేమంటే అక్కడ బాగా చల్లలో ఉన్నాం, సో అలా వణుకుతూ ఉండేవాళ్ళం. వివేక్ ఇక్కడ కంఫర్టబుల్ గా రూమ్ లో మంచి వామ్ వెదర్ లో కూర్చొని వన్ మోర్ అంటే మేము వచ్చుంటే తెలిసేది బర్ఫ్ గడ్డలు తీసుకొని కొడుతుంటే -2 ఎంత ఉంది సార్ టెంపరేచర్? వచ్చాక చెప్పంటే కదలు కదలుగా అంటే అసలు వణికిపోయి ఐదు జాకెట్లు వేసుకుని టీం అందరు వణికిపోతుండే వాళ్ళు. అలాంటి టైంలో మేము ఒట్టి ఒక షర్టు ఒక గౌన్ వేసుకొని వెనికిపోతూ ఇంకా మా వల్ల చచ్చిపెట్టి ఉన్నాం అంటే అక్కడ ఐసులు ఉన్నారుగా సార్, మళ్ళీ అక్కడ ఒళ్ళు అప్పుడు అనిపిస్తుంది కదా వీళ్ళు తాగుట్లో తప్పే లేదు, ఇంత గడ్డ గడితే రతకము ఒకే తాగితే అయిపోతుంది కదా, ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది. ఓ సుక్కి వేతామంటా హీరోయిన్ లేదు.